ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు సింహరాశి. సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగాను, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగాను, ఉత్తర నక్షత్రం 1వ పాదం. వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కందాయ ఫలాలు, మఖా నక్షత్రం వాళ్ళకి 5, 1, 2, పుబ్బా నక్షత్రం వాళ్ళకి 0, 2, 0, ఉత్తర నక్షత్రం వాళ్ళకి 3, 0, 3 చెప్పడం జరిగింది. 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో రవి బుధ శుక్రుల కలయిక వల్ల రాజకీయ వ్యవహారాల్లో జయము, శరీర సౌఖ్యము, ధనలాభము, స్థానచలనములు, కార్యములందు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి, కానీ కార్యాలు మాత్రం సాధిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ నెల కొంచెం జాగ్రత్తగా, అంటే జ్యేష్ఠ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని మీరు సొంతంగా డ్రైవ్ చేసుకున్నా, లేదా ఏదైనా వాహనాల మీద వెళ్ళినా, లేదా ఎవరితోనైనా షేరింగ్ లాగా వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని భగవన్నామస్మరణ చేసుకుని మీరు బయటకు వెడితే క్షేమంగా తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. మనసు స్థిమితంగా లేకపోవడము, నిరుత్సాహము, పనులు మందకొడిగా, అంటే జాగుతో సక్రమంగా నడవడం లేదు. దానికి తగిన పరిహారాలు, సూచనలు కూడా చెప్తాను. ఇప్పుడు వ్యవసాయదారులకు మొదటలో మంచి ఆదాయం ఉంటుంది, అంటే ఫస్ట్ వేసిన పంటలో మంచి ఆదాయం వస్తుంది. అప్పులు మాత్రం ఈ మాసంలో తీరిపోతాయి. వాణిజ్య పంటలు మాత్రం వేస్తే కనుక చాలా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది. కౌలుదారులకు కష్టములు ఉంటాయి. పౌల్ట్రీ రంగం చాలా అభివృద్ధికరంగాను లాభదాయకంగాను ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తుల కోసం, అధికారులతో ఎంత ఒదిగి ఉన్నా తప్పదు, కష్టాలు ఉంటాయి. కష్టాలు అంటే ఏముంటాయి, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంచెం ఓర్పుతో, సమన్వయంతో ఈ ఒక్క మాసం ఉండండి. అత్యంత జాగ్రత్తగా కూడా ఉండాలి, అంటే మాట తోలడం కానీ, కోపగించుకోవడం కానీ అట్లాంటివి ఈ ఒక్క మాసం చేయకుండా ఓర్పుతో, భరించి, సహనంతో ఉంటే కనుక చాలా మంచి జరుగుతుంది. కంపెనీలు మారే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి, అంటే ఉద్యోగ మార్పులు కూడా మీకు కనబడుతున్నాయి. మంచి ఆదాయంతో ఇక్కడ ఉన్నా మంచి ఆదాయం లభిస్తుంది, అంటే ప్రమోషన్స్ రావడం కానీ, లేదా మీ జీతం పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇట్లాంటి వాటిలో మీ ఆదాయం పెరుగుతుంది. లేదా మీరు ఒక వేరే కంపెనీకి కనుక చూసుకున్నట్టయితే, ఉద్యోగం మారుతాను అని అనుకున్నట్టయితే కనుక, ఆ కంపెనీలో కూడా మీరు మారే చోట కూడా మంచి అవకాశాలు వస్తాయి. మంచి జీతంతో మంచి ఎదుగుదల ఉంది, మంచి పొజిషన్లోకి కూడా వెళ్ళే అవకాశంగా కనబడుతోంది ఈ జ్యేష్ఠ మాసం. తదుపరి వ్యాపారస్తులు, ఈ మాసం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది, అంటే అంత బాగుండదు, అంత అలానే చెడుగా కూడా ఉండదు, పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అనుకున్న వ్యాపారాలు సాఫీగా చేయగలుగుతారు. రాబడి తక్కువైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి గతం కంటే కొంచెం ఇప్పుడు అధికమైన లాభాలు కానీ, అధికమైన ధనం కానీ, మీ పనులన్నీ చక్కబెట్టుకుని మంచి ఆదాయం పొందే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సూచిస్తున్నారు. రాజకీయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రజలతోనూ, అధిష్టానం దగ్గర కూడా మంచి ఆదరణ పొంది, మీరు ఇప్పటి వరకు ఉన్న పదవుల నుంచి మరొక కొంచెం ఉన్నతమైన పదవులకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఏమాత్రం కొంచెం తప్పు దొర్లినా, అంటే అసహనం ప్రదర్శించినా, మొదటికే మోసం వచ్చేలాగా చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు గతం కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే కోర్సుల్లో మీరు ఏదైతే కోర్సులోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ కోర్సుల్లో మీకు మీరనుకున్న కాలేజీల్లో సీటు వస్తుంది. మీరనుకున్న కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అధికారులు మీకు ఇష్టతని చూపిస్తారు. మీరు ఏ కాలేజీలో అనుకుంటున్నారో ఆ కాలేజీలో సీట్లు వచ్చేటట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తోంది. 3 నక్షత్రాల వాళ్ళకి సూచన ఏంటంటే, మఖా నక్షత్రం వాళ్ళు సంకష్టహర గణపతి వ్రతం చేయించండి, లేదా మీరైనా ఇంట్లో చేసుకోండి. ఉలవచారు తరచుగా వాడుతూ ఉండండి. ఈ మాసం అంతా అడపదడప మీకు ఉన్నంత, అంటే మీ సమయాన్ని బట్టి ఎక్కువగా ఉలవచారుని సేవించడం అనేది సూచనగా, అత్యంత ముఖ్యమైన సూచనగా చెప్పడం జరిగింది. పుబ్బా నక్షత్రం వాళ్ళు కొల్హాపూరి అమ్మవారి దర్శనం చేసుకున్నా, లేదా వారి అమ్మవారి అష్టోత్తరం
చదివినా ఇంట్లో చేసుకున్నా శుభప్రదము. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రం 108 సార్లు చదవాలి. మామూలు సూర్య మంత్రం కాదు, ప్రత్యేకించి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఓం ఘృణి సూర్యాయ నమః. మళ్ళా చెప్తున్నాను, ఓం ఘృణి తప్పు పలకద్దు, సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః అని ప్రాతకాలాన స్నానం చేసి, తలంటి స్నానం చేసి, ఆదివారం అయితే మరీ మంచిది, ఆ రోజు సూర్యునికి ఈ మంత్రం 108 సార్లు చెప్పుకుంటే మీరనుకునే పనుల్లో విఘ్నాలు లేకుండా అంతా మంచిగా జరుగుతుంది. శుభం. నమస్తే.